100% ఇవాళ ఇల్లు లేని పేదలకి, అంటే మల్లంటోళ్ళు కోటీశ్వరులకి ఇల్లు లేని వాళ్ళకంటే అర్థం కాదు, కానీ అద్దింట్లో ఉండి కరోనా వచ్చినప్పుడు అద్దె కట్టలేక వాళ్ళు వెళ్ళిపోమని, మళ్ళీ బయటికి వెళ్తే బయట మళ్ళీ అడ్వాన్సులు ఇవన్నీ ఇల్లు లిఫ్టింగ్ ఛార్జెస్ ఒక 4-5 వేలు అని చాలా బాధపడ్డ వాళ్ళందరూ కూడా ఇవాళ జగన్ దేవుడు కంటే ఎక్కువ కొలుస్తున్నారు. ఆయన కూడా నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను, సెంట్ ఇస్తున్నారు సిటీలో, దానిలో ఒక ఇల్లు నమూనా అది నేను కట్టించిస్తానమ్మా మీకు, దాని లోన్ ప్రకారం కట్టుకోండి అంటే ఏముంది, అది నెలకు 5-6 వేలు 7 వేలు కడతారు, ఆ 7 వేలు బ్యాంకులో కట్టుకుంటే సొంత ఇల్లు వచ్చేస్తుంది ఇవాళ వాళ్ళకి, అది దాని మూలాన ఏమండి ఎవరో 100 మాటలు చెప్తారు. ఇవాళ జగన్ వచ్చిన తర్వాత ఎల్ల పట్టాలు, ఆయన దేవుడు అయిపోయాడు. నాకు ఓటు వేసినా అయిపోయినా అర్హత కలిగి ఉంటే వాళ్ళకి ఎల్ల పట్ట వేస్తున్నారు. వాళ్ళ వాళ్ళకనే మాట చాలా తప్పు. మా ఏరియాలో, మా ఏరియా లబ్బిపేట, బాడపేట, గిరిపురం, నెహ్రూ నగర్, ఉడ్డిపేట, మోల్దాసుపురం, ఫిట్టింగ్లపేట, ఈ ఏరియాల్లో ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు వచ్చినాయి, చాలా సంతోషం ఉన్నారు. లేడీస్ అయితే ఈ మాటలు ఏమండి 100 మాటలు అంటారు. సింహం లేదప్పుడు ఎన్నో కుక్కలు అరుస్తాయంట, అదేం కాదు, హ్యాపీగా అందరూ చాలా బాగున్నారు. ఎల్ల పట్టాల విషయంలో మాత్రం నా ఏరియాలో చాలామంది అద్దెకుండే వాళ్ళందరికీ ఎల్ల పట్టాలు వచ్చింది, రేపు ఇల్లు కూడా జగన్ కట్టిస్తారని వాళ్ళు 100% విశ్వాసంతో జగన్ నమ్ముకుని ఓట్లు వేసాం కాబట్టి జగన్ గారు మాకు ఇల్లు ఇస్తాడు అని వాళ్ళు 100కి 1000% నమ్మి ఈయన ఓట్లు వేసాం కాబట్టి ఈయన మాకు ఇల్లు ఇచ్చాడు అని సగర్వంగా గర్వంగా చెప్తున్నారు వాళ్ళందరూ. చిన్న ఎగ్జాంపుల్, కోడెల శివప్రసాద్ హోమ్ మినిస్టర్ తెలుగుదేశం ఉన్నప్పుడు వంగవీటి రంగగారిని చంపారు, అది మర్చిపోయింది వేరే వేరే అని. జగన్ వచ్చిన తర్వాత అసలు ఏది గొడవలు కానీ ఇంకోటి కానీ ఏది కాదు. ఆ రోజు జేసీ దివాకర్ రెడ్డితో మాట్లాడాడు, ఎస్సీ ఎస్టీని తిట్టాడు, ఆ ఎస్ఎన్ తిట్టాడు లోపలేశారు, కానీ అసలు ఆ రాత్యా రాజకీయం అనేది వైసీపీలో లేదు, నాయకుడి దగ్గరే లేదు. చిన్న చిన్నవాళ్ళు ఏమన్నా అంటున్నా తప్పు అలా మాట్లాడకూడదని చెప్పడం తప్పితే, అతను అంతా దైవానుసారంగా భక్తిపరంగా మనం ప్రజలను పరిపాలించడం మనల్ని పీఠంకి ఇచ్చారు కాబట్టి ప్రజలకు మనం రక్షణ కల్పించాలని ఆనకూడదని ఎటువంటి ఉద్దేశాలు లేవండి. వీళ్ళ పక్కన ఉండి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఏమండి అయ్యన్న పాత్ర మాట్లాడాడు, లేకపోతే మనవడు అదే 100 కోట్లు స్కామ్ చేసి ఈఎస్ఐలో ఆయన పేరేంటండి లావుకుంటాడు బాగా అచ్చెన్నాయుడు గారు మాట్లాడి, ఇవన్నీ తప్పండి. ఓటుకు నోటికేసులు వాళ్ళు దొరికిపోయారు, మీరు ఎప్పుడో దాని విషయం మాట్లాడరు. ఏదన్నా అమరావతిలో అందరం ఉండొచ్చు కానీ అన్ని చోట్ల అమరావతిలో పేదలకు ఇల్లివ్వకూడదు. నీకు అమరావతి కారిడార్ ఎవరిదండి, మీ కారిడార్ కాదా, దానిలో 1000 ఎకరాలు మీ ఉన్నాయండి, ఎలా దోచుకున్నారండి అసైన్ భూముల్ని. ఇందిరాగాంధీ ఆ టైంలో ప్రతి ఒక్క పేదవాడికి 2-3 ఎకరాలు ఇచ్చింది, అవన్నీ మీరు దోచుకున్నారు కదండి, తప్పండి మీరు అలా మాట్లాడటం. చంద్రబాబు నాయుడు సరిగా పరిపాలించలేదు కాబట్టి నేను అంతకుముందు కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు పరిపాలించేపు ఏదో కొంత 2020 విజన్ అన్నాడు అదన్నది. వాళ్ళ అబ్బాయి ఎప్పుడైతే లైన్లోకి వచ్చాడో ఒకటే ఒకటి, ఎవడ తప్పు చేసినా డబ్బులు తీసుకెళ్తే చాలు, రైట్. అక్కడ ఎంఆర్ఓని కొట్టారండి లేడీని, ఏం చేశారు అదే ఆయన అస్సీని, అదే మీకెందుకు రాజకీయాలు, మీరు మా కాళ్ళ కింద బతికోళ్ళు అస్సీని అంత ఘోరంగా అన్నాడండి మన దెందూరు ఎమ్మెల్యే. అయిపోయింది ఇక్కడ ఒక నావీ స్థలాన్ని కబ్జా చేసి ఒక పిల్ల వీడియోలో వచ్చిన కానీ ఆ ఇల్లు అపార్ట్మెంట్ కబ్జా చేసిన ఒక తెలుగుదేశం నాయకుడు ఎన్ని చేశారండి, పోలవరంలో 1000 కోట్లు దెబ్బారండి. అమరావతి ఏంటండి, మీరు అమరావతి మనం సొంతగా రాష్ట్రం విడిపోయించడానికి చేసి నువ్వే వచ్చి 600 కోట్ల, పోలవరం అవ్వలేదు, పోలవరం చూడటానికి 160 కోట్ల, 80 కోట్లు అండి, మీకు అర్థం కాదు టిఫిన్లు క్యాటగిరీకి ఏంటండి, మీరు పరిపాలించింది ఏంటి, ఎంత గోతులు తీసుకెళ్ళిపోయారండి, ఇసుకలు అమ్ముకున్నారండి మీరు, ఇవాళ ఏదో ఇసుక ఏదో కొంచెం లైన్లో పెడదామని అంటే జగన్ గారిని అంటున్నారు మీరు, తప్పండి అది. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు కాబట్టి 151 సీట్లు వచ్చినాయి ఆయనకి, ఆ 151 సీట్లని 170 సీట్లు చేర్చుకోవడానికే ఆయన పరిపాలన చేస్తున్నాడు సగర్వంగా. పేదలకి మేనిఫెస్టో ఎదురుగా పెట్టుకొని మేనిఫెస్టోలో మనం ఏం మాట్లాడే ఏమిచ్చాం అనేది 100% మేనిఫెస్టో. పిల్లలకి ఇవాళ ఫుడ్డు, బట్టలు, షూ, టై 3 జతలు చేయి, పిల్లలు బా ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు మీరు, కోట్లు వేశారు. ఇంగ్లీష్ మీడియం అంటే పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా, ఇవాళ ఏ ఇంటర్వ్యూ అయినా ఇంగ్లీష్ మీడియం తమ్ముడు,
ఏదైనా మీడియాలో ఏదైనా ఇంగ్లీష్ అయినా ఏదైనా కానీ మరి అలాంటి ఇంగ్లీష్ మీడియాని వద్దు అంటున్నారు మీరు. కాబట్టి జగన్ గారికి దేవుని యొక్క దయ ఉంది, దేవుని యొక్క ఆశీస్సులు, ప్రజల యొక్క ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి ఆయన ప్రజల కోసం మధ్యలో చిన్న చెత్తక చిన్న జరగమని అంటలా, ఇదేమి పైనుంచి దేవుడు వచ్చి పడిపో మనుషులే, మన అందరం మనుషులు కాబట్టి చిన్న చిన్న జరుగుతాయి. అది భూతార్థంలో పెట్టి మీరు అలా చేస్తారా, ఇళ్ళు మాత్రం 100% పేదవాళ్ళకి వెళ్తున్నాయి. చదువు బాగా ఈ కరోనా వచ్చిన తర్వాత కూడా దేవుళ్ళలాగా ఎన్నో విషయాలు ఆదుకున్నాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు, ఇంకోటి అన్నారు, ఇంకోటి అన్నారు, ఎన్నో ఎన్నో చేశారు. బట్ వాటన్నిటికీ కూడా జగన్ గారు ప్రాతిపదిక మీద ఎక్కడా తగ్గకుండా జాగ్రత్తగా ఇస్తున్నాడు. గవర్నమెంట్ ఆర్టీసీని విలీనం అన్నారు, అదే చేశారు. ప్రజలకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆ ఫోర్త్ ప్లేస్కి వెళ్ళి ఏదో ఇస్తా అన్నారు, అది కూడా ఇస్తారు. అన్నీ బాగానే చేస్తున్నారు. దాని గురించి ఏదో పట్టాలు ఇవ్వట్లేదు, వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అనే మాట తప్పు. అమరావతిలో మీరు చేసింది అన్యాయం, ఓటీ నోటు వేస్తే మీరు దొరికిపోవడం అన్యాయం, ప్రతి ఒక్కదాన్ని కోర్టుకి వెళ్ళటం అన్యాయం. చట్టం తన పని తాను తీసుకెళ్ళిపోద్ది. ఎంతటి వాడైనా ఎవడైనా ఆ రోజున డైరెక్ట్గా లైవ్లో అందరం చూసాం, వాళ్ళు వీడియో పెట్టి పెట్టినప్పుడు. మరి ఆ రోజు నువ్వు బాబు మాట్లాడావుగా చంద్రబాబు నాయుడు, అతను కొనటానికి నువ్వు వెళ్ళబట్టేగా రేవంత్ రెడ్డి అక్కడ దొరికిపోయింది, నువ్వు మాట్లాడిన మాట దొరికిపోయింది కదా, ఎందుకు నీకు అంత అన్ని ఆళ్ళ కొనటం ఏళ్ళ కొనటం ఎందుకు నీకు అర్థం, నా అర్థం కాదు. అన్ని సీట్లు వచ్చి నువ్వు సీఎం మీద తడుతున్నావు, ఎందుకు కొనాల్సిన అవసరం ఉంది, తప్పు చేస్తావు, తప్పు బయటపడిపోద్ది. ఏదో రెండు దొరికిపోతాయి అంటే ఏదో ఏం చేసినా ఇంకొకతనమునో దొంగతనం ఏదో చేయకూడదు అంటారు. ఆ రెండు చేసినప్పుడు ఆటోమేటిక్గా దొరికిపోతారు కదా, దొరికిపోయావు. ఇవాళ నువ్వు ఏది ఉన్నా నువ్వు ఆంధ్రాలో కూర్చొని మాట్లాడు, నువ్వు వెళ్ళి తెలంగాణలో కూర్చోండి కరోనా వస్తే. మరి నీ ప్రజలకేంటి, నీ కొడుకు నువ్వేమో బుల్లెట్ ప్రూఫ్ కారులో ఆటలు ఇట్లా తిరుగుతూ అక్కడ నుంచి మాట్లాడతావు. నీ కొడుకు ఎప్పుడన్నా తెలుగు రాదు నీ కొడుక్కి, మందలగిరి అంటాడు. మంగళగిరిలో నువ్వేం చేసావు, ఏం చేస్తావు, నువ్వు ఎందుకు వెళ్ళలేకపోయావు? నువ్వు మంగళగిరిలో అమరావతి నిర్మించి నువ్వు చేస్తానని చెప్పినవాడు, మంగళగిరిలో నువ్వు ఎందుకు వెళ్ళలేకపోయావు? తప్పు కదా. ప్లస్ అలాగే మన జనసేన పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు హీరోగా 1 అని మన చిరంజీవి గారు, ఆయన మెగాస్టారు, కష్టపడి స్వయం చూసి అడ్డు వచ్చాడు. ఇవాళ చిరంజీవి తమ్ముడుగా పవన్ కళ్యాణ్గా నేను గుర్తు, అంతేగా నీకు సొంత ఇమేజ్ ఏమని చెప్పేవాళ్ళ మామూలుగా. ప్లస్ వచ్చావు రాజకీయాల్లోకి వచ్చావు, వచ్చావు నువ్వు ఎవరు ఏర్పడితే ఆ మాట మాట్లాడటం, ఆ హీరోగా 1 రాజకీయ పరంగా నీకు అనుభవం లేదు, రెండు చోట్ల ఓడిపోయావు నువ్వు. ఒక్క చోట గెలుస్తున్నా ప్రజలు నిన్ను తిరస్కరించలేదు అనేవాళ్ళు, రెండు చోట్ల ప్రజలు తిరస్కరించారుగా నిన్ను. మళ్ళీ ఇవాళ వచ్చి ఈ మాట మాట్లాడతావు, మళ్ళీ వెళ్ళిపోయి మన తెలుగుదేశం ఏ భూములని నేను ఇప్పించేస్తాను అమరావతి అన్నా, మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఇంకో మాట మాట్లాడతావు. కాబట్టి నీలో స్ట్రాటజీ లేదు, ఒక నిబద్ధత లేదు, ఒక పట్టుదల లేదు, ఒక ప్రణాళిక లేదు, ఏదో మాట్లాడతావు జుట్టు ఇలా అంటావు అలా అంటావు. ఏదో హీరోయిజం సినిమాల్లో వరకే, నువ్వు ఇలా గొద్దంగానే 10 వెళ్ళిపోవడం, లారీలు పడిపోవడం, ఈ సినిమాలు వరకు అవి. రియల్ స్టోరీకి వచ్చేపాటికి తిరుపతి కొండ నువ్వు ఎక్కలేకపోయావు, ఆపసోపాలు పడ్డావు నువ్వు తిరుపతి కొండ దేవుడి దగ్గర ఎక్కడానికి. 3468 కిలోమీటర్లు జాన్ గారు చేశారు, నువ్వు కూడా చేయి, ప్రజలు నమ్ముతారు. నువ్వేం చేయాలనుకుంటున్నావు ఏంటది? అది సార్ లోకేష్ అనే మనిషి ఒకసారి ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించలా, ఎవరో ఎమ్మెల్సీ తీసుకొని చంద్రబాబు నాయుడు కొడుకు, చంద్రబాబు నాయుడు భార్యకి పుట్టినోడు లోకేష్, ఎమ్మెల్సీ ఇచ్చి దొడ్డు దాన్న మినిస్టర్ చేశారు అంతేగా, డైరెక్ట్ ఎమ్మెల్యే అవ్వలేదుగా. మొన్న ఎమ్మెల్యేకి ఓడిపోయాడు, మొన్న కూడా ఎమ్మెల్యే కాదుగా. ఇప్పుడు మీరు సీఎం, మీ కొడుకుని ఏమంటారు, సీఎం కొడుకే అంటారుగా, అలా ఇచ్చారు అతనికి. అతనికి మాట్లాడటం రాదు, ఏదన్నా పని చేయడం రాదు. నువ్వు పుట్టడమే, మీ నాన్న 2 ఎకరాలు అలా నానిస్తే నువ్వు అట్టంలో గోల్డెన్ కప్స్లో పుట్టావు, నీ ఇష్టం వచ్చి నువ్వు చేసావు, మీ నాన్న చెప్పు, మీ నాన్న సంపాదించిన ఆశం అనిపించావు. పేద ప్రజల గురించి ఏం తెలుసండి, వీళ్ళకి రైతు అంటే తెలుసు అసలు, వీళ్ళకి రైతు ఎన్ని కష్టాలు పడితే ఇంటికి వచ్చేప్పుడు పంట ఇంటికి వచ్చేంతవరకు ఎన్ని కష్టాలు పడతారో తెలుసండి వీళ్ళకి రైతు గురించి, ఎన్ని అవస్థలు పడతాడో, ఏ పంట పొలంలో ఏమేయాలి, ఎప్పుడు వాన వస్తుంది, ఎప్పుడు బురద వస్తుంది, ఎప్పుడు తుఫాన్ వస్తుంది, ఏ టైంలో ఏం చేయాలి, రైతు అనేది తెలుసా మీకు? అంటే మనం వేసుకునే బట్టలు, మన వేషధారణ, మన అనమాల బ్యాంక్ ఇవ్వడం, మనం కారు వెళ్తుంటే కారులో 1/2 గంట ఏసీ రాత్రి ఉండలేవు, మైరేకి రమ్మను, మైర్లో ఒక్క ఇంట్లో ఉండమని 1/2 గంట సేపు ఉండమని చచ్చిపోతారు వెళ్ళావు. ఒకే ఇంట్లో కుండ, ఒకే ఇంట్లో దొడ్డి, ఒకే ఇంట్లో వంట, చచ్చిపోతారు. ఇక్కడ గిరిపురం, బాడపేట, నెహ్రూ నగర్ ఏరియాలో వచ్చేవాళ్ళు 1/2 గంట ఉండలేరు వాళ్ళు. చంద్రబాబు నాయుడుకి ఆడలేదు, ఏదో సురేష్ వ్యాధి ఉంది, ఆయన 5 నిమిషాలు ఉండలేడు ఆయన. కానీ
ప్రజల మనసు తెలుసుకొని తన్ను తాను తగ్గించుకొని అంతనా కానీ జగన్ గారు ఏ ఇంట్లోకి వెళ్ళినా పూరి గుడిసెలోకి వెళ్ళాడా వాళ్ళు పెట్టిందన్నాడు ఏదైనా చేశాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించి సార్ ఇవాళ అక్కడ ఫేట్ ఉండాలి అదృష్టం అంటారు కానీ మా సొంతంగా తెచ్చుకుందని కష్టపడ్డాడు జగన్ గారు సీఎం పదవి దేవుడు ఇచ్చాడు దేవుడితో పాటు ప్రజలు ఇచ్చారు అదృష్టం కలిసి వచ్చింది ఇవాళ దానికి తగ్గట్టుగానే మనం ఏమనుకున్నాం మేనిఫెస్టోలు అయినా చేస్తున్నారు ఆయన మీరు ఎన్నో బొరచ చల్లుతున్నారు ఏమన్నా ఒకటన్నా నిలబడుతున్నాయా చిన్న చిన్న 100% వైట్ పేపర్ అని నేను అన్నాం చిన్న చిన్న జరుగుతాయి బట్ దాన్నే మీరు వేరే విధంగా ఆలోచించి అలా ఇలా అని చెప్పి అనకూడదు అంటున్నాను నేను కావున చంద్రబాబు నాయుడు గారు రైతు విషయం మాట్లాడినా లోకేష్ బాబు మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది లోకేష్ బాబు మాటలు చాతరు నువ్వు ఓకే నువ్వు 10 ఎకరాల పొలం తీసుకొని నువ్వు కౌలు రైతుగా నువ్వు నీ పంట నుండి నువ్వు దిగి పొద్దున 6 గంటలకు వెళ్తావు సాయంత్రం 5 గంటలకు నువ్వు పంట వేసి పండించుడు అప్పుడు రైతు గురించి తెలుస్తుంది నీకేం తెలుసు మాట్లాడుతున్నావు ఏం తెలవదు కాబట్టి ఏదో అనుమానాలుండి ఈ ట్విట్టర్లో ఆటలు పెట్టడాలు చంద్రబాబు నాయుడు గారి కొడుకు కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు కొడుకు అన్నాడు పక్కన పెడితే లోకేష్ ఎవరండి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తాడంటే బుర్రచల్లాలంటే నైట్ ఎవరిని వెళ్ళి ఏదో విగ్రహాలు పడగొట్టడం అదే వీడియో కెమెరా లేపడం కొనుగోలు ఏదో సిటీలో అయితే వీడియో అక్కడ పగులుతూ వీడియో కర్రలో ఉండరు కదా ఏదో బుర్రచల్లాలి సార్ ప్రశాంతంగా మనుషులు బతకనివ్వకూడదు ఏదో ఒకటి చేసి మేమున్నామని జనాలు చూసేవాళ్ళకి అర్థమైపోవట్లేదు సార్ చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఇక్కడ అమరావతి పెట్టడం బంద్ రోడ్డు మీద వెళ్ళినప్పుడు అరగంట ట్రాఫిక్ ఆగేది ఇవాళ అసలు వద్దు ఆ రోడ్డు మీదకే వద్దు అవసరమైతే హెలికాప్టర్ వెళ్ళిపోదాం కానీ ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు అన్న రీతిలో ఇవాళ ఉన్న సీఎం గారు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే అరగంట ఆయన అంబులెన్స్ ఆయన ఉన్నప్పుడు ఎటువంటి అంబులెన్స్ ముందు ఆ కాన్వాయ్ కూడా పక్క వచ్చి అంబులెన్స్కి ఇచ్చేస్తారు ఇవాళ అంబులెన్స్ అంటే అంత ఒక మనిషికి ఎవరిదైనా ప్రాణమే చంద్రబాబు నాయుడుదైనా ప్రాణమే రోడ్డు మీద అడుక్కునేవాడిదైనా ప్రాణమే జగన్ గారు అడుక్కునేవాడిని కూడా మనిషిలాగానే చూస్తున్నాడు ఆయన పాదయాత్ర ఎంతమంది ముట్టుకున్నాడు ఏంటో మీరు అని ముట్టుకోగలరా మీరు ముట్టుకోలేరు కావున అందుకనే దేవుడు ఆయనకి ఆ పదవి ఇచ్చాడు అందుకే సీఎం అయ్యాడు లోకేష్ బాబు ఏదో రైతులకు పట్టించుకోవట్లేదు ఎందుకు పట్టించుకోవట్లేదండి వాళ్ళకి ఏది కావాలంటే ఇస్తున్నాడు ఎవరెవరికి ఏం కావాలో అన్ని రకాలుగా ఆదుకుంటున్నాడు లోటు బడ్జెట్ అని అందరికీ తెలుసు అయినా కానీ వాటిని కూడా చంద్రబాబు ఎన్నో వేల కోట్లు అప్పు చేసి వెళ్ళాడు ఇక్కడ జనాలకి ఏపీఎస్పీ డీసీలకు కానీ ఇంకోటి కానీ అది ఫుడ్ పెట్టేటప్పుడు వాళ్ళకి కానీ అవన్నీ తీర్చాడు జగన్ బాబే కాబట్టి ప్రజలు ఎన్నుకున్నారు సుభిష్టంగా చేస్తున్నాడు చేయని రోజు దేవుడే తప్పించేస్తాడు మీరు తప్పించేదే ఉంది దేవుని చిత్తానుసారం జరగాల్సింది ఏదైనా అది ఎవరైనా మీరు నేను ఒక దేవుడి దగ్గర వెళ్ళొచ్చు మీరు ఒక దేవుడు ఎవరైనా పై ఉన్నది ఒకటే కాబట్టి దేవుడి చిత్తానుసారం జరుగుద్ది ఏదైనా కరోనా వచ్చింది అందరం మరి కరోనా టైం నువ్వు ఆదుకోలేకపోయావే మీ ఇళ్ళనుంచి అని తీసిచ్చారా మీ ఎంపీలు ఎమ్మెల్యేలు నువ్వు సొమ్ము దాచు ఎవరైనా కానీ సోను సూద్ ఎవరండి ఎవరండి ఎంతమంది 8 లక్షల మంది ఆదుకున్నాడని మరి మీకెందుకు ఆ విషయం చెప్పరు మీరు ఆ విషయం చెప్పరు తెలుగు సినిమా యాక్టర్లు ఏమిచ్చారండి అర్థంగా సోను సూద్ ఆదుకో అంతకంటే సోను సూద్ కంటే అప్పక్కడ కోటీశ్వరులు ఉన్నారుగా ఆదుకోవాలిగా మాటలు చెప్పడానికి చేతలకి చాలా తేడా ఉంటుంది అలాంటి మాటల ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేతల ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అయ్యన్న పాత్రుడు అనే మనిషి ఓల్డ్ మైన్ అయింది ఎప్పుడుదో పాతకాలం నాటి మనిషి ఆయన ఏం మాట్లాడిందంటే వయసు పెరిగే కొంత మతి మరపు వచ్చేసి పిచ్చి పిచ్చి ఆయన వయసు ఇప్పుడు 60 దాటిపోయి ఉంటాయి అయ్యన్న పాత్రుడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఆరోగ్యం బాగా షుగరు బీపీ కిడ్నీలు ఇవన్నీ పాడైపోయి పాపం ఏదో పిచ్చి పిచ్చిగా అవుతూ ఉంటారు 53 మంది సలహాదారులు అవసరంలా నమ్ముకున్న దేవుడు నమ్ముకున్న ప్రజలు నాకు నేను ఈరోజు సీట్లో ఉన్నానంటే నా ప్రజలు నన్ను వేసి గెలిపించే 150 సీట్లు వచ్చింది కాబట్టి నేను వాళ్ళ కోసం పనిచేయాలి ఎవరి కోసం పనిచేయాలి ఇవాళ జగన్ గారికి ఆస్తి అవసరం లేదండి ఇంకోటి అవసరంలా హోదా అవసరం అన్నీ చూశాడుగా హైరేం చూశాడు జైల్లో ఉన్న లోపిచ్చిరేం చూశాడు జైల్లో మీరుండండి అన్యాయంగా ఆయన పెట్టారు దేవుడు ఏం చేశాడు సింహాసనం ఎక్కించాడు సింహాసనం మీద ఎలా ఉండాలి అని అనుకువగా నిబద్ధత ప్రణాళిక తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడి అన్నట్టుగా పరిపాలన చేస్తున్నాడు 1 సీఎం మొన్న ఇచ్చారు ఇండియాలో సీఎంలో ఎన్నో ఫోర్త్ ప్లేస్ ఎన్నో వచ్చింది 1st ప్లేస్కి వస్తారు కేజ్రీవాల్ గారు కూడా అన్నారు ఆయన చూసి నేర్చుకోవాలని అన్నారు మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ఉంది సీఎం అంటే ఆయనలాగా చేయాలి కరోనా వయసులో బాగా చేస్తే ఇంకా చేయాలి మనందరం బాగుండాలంటే మన పై నాయకులు మన అధికారులు అందరూ బాగుంటే మనం మీరుంటారు మీ శాలరీ అంత నా వ్యాపారం నాది
ఏమీ లేనప్పుడు ఎంతో కొంత ఆదరణ చూపెట్టాను అనుకో ఆటోమేటిక్ అదే వచ్చేస్తండి జగన్ గారు నిన్ను నూరేళ్ళు హ్యాపీగా మన సీఎంగా ఉంటారు పదకాలన్నీ అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతున్నారుగా సామాన్యుడికి కూడా ఆయన ఏదో డెవలప్ చేయాలని చూస్తున్నాడుగా కాదు కాదండి ఇప్పుడు ఎవరు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చూస్తున్నారు బట్ ఇక్కడ ఏంటి జగన్ ఒకడో చేంజ్ చేయలేడు కదండి ఆయనకి ఫీడ్బ్యాక్ ఎలా ఇస్తున్నారో అధికారులు ఆయన ఫీడ్బ్యాక్ బట్టి చేస్తాడు కానీ ఆయన ఓన్ డిసిషన్ తీసుకోలేడు కదా ఆయన ప్రతిపక్షం ఉన్నాడు 35,000 ఇవ్వాలి 30,000 ఇవ్వాలని ఇదిలో పెట్టారు మరి ఇప్పుడు అదే మంత్రులే ఉన్నారు 10,000 ఎక్కువండి అంటున్నారు ఎలా చెప్పాలి అంటున్నారు అది ఎవరు చెప్పగలం మన క్లారిటీగా మనం ఏం చేయగలం అంటే తప్పంటారా టీడీపీ గవర్నమెంట్ ఏం చేశారో నాకు అంత ఐడియా లేదండి ఎందుకంటే నాకు పొలాల గురించి అంత అవగాహన లేదు పేపర్లో చూస్తాం తప్ప మనకి ఇది లేదు కదా అవి చెప్పినా అవి స్క్రోలింగ్ చూస్తాం తప్ప అప్పుడు నిన్నటి వరకు యూట్యూబ్లో ఇంత కావాలి అంత కావాలి జగన్ అన్నారు ఇది అన్నారు అది ఎంతవరకు వాస్తవం ఏంటో మనకి తెలియదు కదా వైసీపీ దాడులు చేస్తుందంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎవరో మేమే ఇప్పుడు మీకు వాళ్ళకి ఏమన్నా ఇంటర్నల్గా తెలియదుగా ఇంకా ఏదో ఏ గొడవ జరిగినా ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షమే అనుకోండి అది తప్పు కదా ఇది కరెక్ట్గా ఎవరు అనలైజ్ చేయగలరు ఇప్పుడు రాజకీయ మీరు కాంగ్రెస్ అవ్వచ్చు నేను టీడీపీ అవ్వచ్చు నేను జనసేన కూడా వచ్చు ఆయన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు మన నలుగురు నాలుగు రకాలు ఉంటాయి ఎవరేం చెప్తారు అది ప్రతిదానికి రాజకీయం అనేది ఊరిని వాళ్ళు రాయటం తప్ప ఉపయోగం లేదండి అది ప్రతిపక్షాలు అన్నారు అది మాత్రం నిజమా కాదనేది వాళ్ళు ఇలా అంటారు చూడండి ఆత్మ విమర్శించుకోవాలని వాళ్ళు చూసుకోవాలి అది ఎందుకంటే వాస్తవంగా వస్తువులు పోయినాయి టీడీపీ దీంట్లో అమ్మవారి గుడిలో ఇది పోయిందన్నారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కూడా జస్ట్ సుబ్రహ్మణ్య స్వామి గుడిది దానివల్ల ఎవరికి లాభం చేకూరుతుంది దానివల్ల దేవుడు ఈయన చెప్పాడా ఈయన చేయమని ఒక దేవుడు గొప్ప ఒక దేవుడు గొప్ప కాదని దేనికి బాగా కొడుతున్నారు దేనికి చేస్తున్నారో తెలియట్లేదు ఎవరికి పాలన అయితే బాగానే చేస్తున్నారు అంటున్నారు అందరికీ పిలిచిస్తున్నారు డబ్బులు అంటే అలానే సోమరపోతులు చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఆయన పథకాలు కరెక్ట్ రైట్ పర్సన్కి అందితే అన్నాం 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్నాడు వైట్ కార్డే అవి లేనోడు బాధపడుతున్నాడు జెన్యున్గా లేనివాళ్ళు ఎంతమంది ఉన్నారు జెన్యున్గా ఉన్నవాళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు అంటున్నారు పథకాలు వాళ్ళకి పని కల్పించి ఉపాధి కల్పించారు అనుకోండి బాగుపడతారు వాడికి ఊరిని డబ్బులు తెచ్చేస్తే పెళ్ళాన్ని కొడుతున్నాడు 3 మందు పెంచారు అంటున్నారు అధిక ధరలు అవుతున్నాయి అంటున్నారు ఇదివరకు 10 రూపాయలు దొరికేది ఇప్పుడు 100 రూపాయలు మందు తాగకుండా ఏమైనా ఉందా తగ్గింది ఎక్కడన్నా వాళ్ళే దానికన్నా ఎక్కువైనాయి అంటున్నారు మందు గురించి చూస్తే మరి భారే ఏదో పని కల్పించండి ఏదో ఒకటి వృద్ధిగా చేపించాలి కానీ ఏం ఉపయోగం లేదు ఎందుకు సైమెండెన్సీగా ఈక్వల్గా ఉందండి ఇద్దరు అంతేగాని ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు ఇది అని కాదు దీంట్లో ఏంటంటే జెన్యున్గా వాలంటీర్స్ వచ్చి పనిచేస్తున్నారు మాకు అదొక వ్యవస్థ బాగుంది ఎందుకంటే మనం కష్టపడకుండా ఏమండి మాకంటే పలానోళ్ళ దగ్గరికి వెళ్ళి కలవండి వాళ్ళంటే వాళ్ళే చేస్తున్నారు అదొకటి ఒప్పుకోవాల్సిన పని అంతేగాని మనం నేను అదే అన్న అందరికి ఇప్పుడు జెన్యున్గా ఉన్నాడుకి ఇవ్వండి మనం పేదవాడికి మీరు చేసే మంచి మేలు చేయాలనుకుంటున్నారు బట్ ఇక్కడ ఏమవుతుందండి మేలు అనేది సరైన వాడికి అందుబాటులో అవట్లా రూపాయి బియ్యం ఇస్తున్నారు ఫ్రీగా ఇస్తున్నారు రేషను ఆ జెన్యున్కి ఎంతమంది వండుకొని తింటారు మీకు తెలియదా ఇచ్చే నాయకులకి తెలియదా తింటున్నారా తినట్లేదు అనేది అది జగన్ పాలన ఆయన దగ్గర సమానంగా ఉంది ఎవరికి ఇది కరెక్ట్ కాదు అని అనడానికి లేదు పేదరికి అందునంటే అది గ్యామింగ్ జరుగుతూనే ఉంది ఉన్నాడు కొత్త లేనోడు అట్లా అది దాని గురించి సమాధానం కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం జనరల్గా అయితేనే బాగాలేదు యావరేజ్ కారణం ఏంటండి కారణం అంటే మీరే వస్తున్నారు కదా ఈ రోడ్డు ఉంది కదా ఈ రోడ్లో మీరు వెళ్తుంటే చాలా బండి ఎలా వెళ్తుంది నార్మల్గా వెళ్తుందా గుంతలు గుంతలుగా ఉన్నాయి ఇక్కడ రాష్ట్రం మొత్తం రోడ్ల పరిస్థితి అలానే ఉంది మనకు ట్రాన్స్పోర్ట్ లేకుండా మెయిన్ ఎలా నడుస్తుంది అనుకుంటున్నారు అందులోనూ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అన్నారు మన రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ ధరలు ఎక్కడ లేవని ఈరోజు మరి మన రాష్ట్రంలో పెట్రోల్ ధరలు మండిపోతుంటే ఆయనకి ఎందుకు కనిపించట్లేదు ఆ విషయం సింపుల్గా చూస్తుంటే సరిపోతుంది కదా అది అందులోనూ విద్యాదీవెన వసతి దీవెన అమ్మ దీవెన ఆయన పథకాలు పెట్టాడు చాలా మంచి చాలా బాగున్నాయి ఆ పథకాలు ఎంతవరకు అప్లై అవుతున్నాయో చూస్తున్నాడా మేము లాస్ట్ టైం వాళ్ళకి విద్యాదీవెన కింద 2వ విడత పథకం రిలీజ్ అయిందా అది వీడి రిలీజ్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ విడత పథకానికి ఎలా వెళ్తారండి అందరి ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా లేదంటున్నాను అంటే ఇప్పుడు ఒక పథకం ఉంది లాస్ట్ ఇయర్ అది క్లియర్ అయిందా లేదని చూసుకొని నెక్స్ట్ ఇయర్కి అది రిలీజ్ చేసుకోవాలి లాస్ట్ ఇయర్ పెండింగ్లో పెట్టుకుని నువ్వు నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి రిలీజ్ చేస్తే వాళ్ళు కాలేజీలోనే సర్టిఫికేట్స్ ఇవ్వక వాళ్ళు జాబ్స్కి వెళ్ళలేక అలా ఇయర్ వేస్ట్ అవుతుంది కదా వాళ్ళ అధికారులు నిర్లక్ష్యమా ఇది లేకపోతే ప్రభుత్వానికే వస్తుంది రైట్గా
అంటే అధికార నిర్లక్ష్యం అంటే ప్రభుత్వం మీదే వస్తుంది కదా, అధికారులని కరెక్ట్ వేలో నడిపించాల్సిన ప్రభుత్వమే కదా. ఇప్పుడు చంద్రబాబు పాలన కూడా అలానే ఉంది. ఎలా ఉందంటే అతను అతను తప్పు చేశాడు కాబట్టి నేను తప్పు చేస్తున్నాను, అతను దొంగ నేను దొంగ అన్నట్టుంది. తప్పితే అతను చేసిన తప్పులు నేను చేయాలి, అతను అతను ఇలా చేశాడు కదా నేను కరెక్ట్ వెళ్ళాలి అని ఇది లేదు. ఏదన్నా మాట్లాడితే అతని హయాంలో కూడా తప్పులు జరిగినాయి కదా, అతను ఎందుకు ప్రశ్నించలేదు, మా హయాంలో జరిగితే మమ్మల్ని ఎందుకు ప్రశ్నించలేదు అంటున్నారు. అంటే ఇద్దరు దొంగలని మీరే ఒప్పుకుంటున్నారు, మమ్మల్ని ఏమంటారు, సామాన్యులకి మాకు ప్రశ్నించే హక్కు లేదా? మీరే చూసుకోండి, ఇప్పుడు మనం గత 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఏ హిందూ దేవాలయాల మీద దాడి జరిగిన సంఘటన లేవు. ఈరోజు చూసుకున్నాం, ఒక దేవాదాయ శాఖ మంత్రి అయి ఉండి మనకి ఎంత పవిత్రమైన దుర్గా గుడిలో వెండి సింహాలు పోవడం మనకి ఎంత చెడపేరండి. అందులోనూ అవి ఇంతవరకు ఆ వెండి సింహాల గురించి మాట్లాడకుండా ఏదైనా మాట్లాడితే ఎవరెవరి గురించే మాట్లాడతారు. వెండి సింహాల గురించి ఏంటంటే ఇంకా పట్టించుకోరా, ఆయన మొన్న అంతర్వేదిలో రథం తగలబడింది. దాని చిన్నపిల్లలు తెలియ తిక్కలు చేస్తే జరుగుతాయి అలాంటి పనులు, రథం తగలబడడం మామూలు విషయాలు అలాంటివి చూస్తూనే ఉన్నారు. అలాంటి అధికార నిర్లక్ష్యం మరి వైసీపీ దాడులన్నీ చెప్పాలి కదండి ఒక విధంగా. సరే నడుతున్నారు, మరి మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? మీరు వాళ్ళు కలిసారా? 60-40% ఉంటుందా మీకు వాళ్ళకి? ఎందుకు పట్టుకోవట్లేదు? ఇప్పుడు అంటున్నారు సరే, మీరు అది మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు దొంగ అని చెప్పేసి మీరు బుక్ రిలీజ్ చేశారు, ఆయన కూడా మీరు దొంగ అని మీ ఇద్దరు బుక్ రిలీజ్ చేశారు. ఇద్దరు బుక్స్ రిలీజ్ చేసుకున్నారు కానీ మరి ఒకరి మీద ఒకళ్ళు ఎవరు చర్యలు తీసుకోవట్లేదు. మరి మీరు ఇద్దరు కలిసి ప్రజల్ని ఏ విధమైన ప్రవర్తనకు నడిపించాలనుకుంటున్నారు? మీరు ఇద్దరు పాలన అయితే నాకు ఇద్దరు పాలన మీద నమ్మకం లేదు బాయ్, ఎందుకంటే మీరే అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్ దొంగని ఆయన రిలీజ్ చేశారు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన దొంగని ఆయన బుక్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆయన టర్మ్ అయిపోయినప్పుడు ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, వీళ్ళ వినీతి మీద వీళ్ళ టర్మ్ వచ్చినప్పుడు వీళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళ వినీతి మీద. మరి వాళ్ళిద్దరూ 60-40 రిలేషన్ ఉందో లేదో అర్థం కావట్లేదు. మరి వాళ్ళిద్దరు ఆ రిలేషన్ వల్ల జనాలను ఇబ్బంది పెడుతున్నారు, తప్పితే వాళ్ళల్లో ఎవరికి ప్రజలకు ఇది చేయాలన్న ఇది అయితే ఏం కనిపించట్లేదు. మరి వస్తారు భయ, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే ఒక పుచ్చలపల్లి సుందరయ్య అలాంటి వాళ్ళని మనం అసెంబ్లీకి పంపించి వాళ్ళ ద్వారా మనం మంచి చేసుకున్నాం. ఈ రోజుల్లో అలాంటి నిస్వార్థమైన నాయకులు రావాలి, అలాంటి నాయకులు వచ్చినప్పుడే రాష్ట్రానికి ప్రభుత్వం ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుందని నా నమ్మకం. గెలవలేరు బా, ఎందుకు గెలుస్తారు? ఇప్పుడు మనకు రాజ్యాంగం రచించిన అంబేద్కర్ కూడా గెలవలేదు, అలానే అంబేద్కర్ ఏమన్నా తక్కువ వ్యక్తానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మొన్న గెలవలేదు, రేపు గెలుస్తారు. ఇందిరాగాంధీ ఓడిపోయిన రోజులు ఉన్నాయండి, అలానే రేపు గెలవరండి పవన్ కళ్యాణ్. 100% జరుగుతుందండి, ఎందుకంటే ఆయనకు దోచుకోవాలన్న ఆలోచన లేదు, దాచుకోవాల్సిన అవసరం లేదు. దట్స్ ఇట్. పర్లేదు, కానీ అదే ఎక్కువ సబ్సిడీ ఇవ్వడం అనేది వాళ్ళ ప్రభుత్వ సంబంధాన్ని కరెక్ట్గా దుర్వినియోగం అనేది ఐడే. ఇళ్ళ పట్టడం పర్లేదు, అది పర్లేదు. ఉంటుంది జరుగుతుంది కదా, ప్రభుత్వం తర్వాత మిస్అప్రోప్రియేషన్ చాలా జరుగుతుంది. అది అండర్ కదా, గ్రౌండ్లో పోతుంది. వాళ్ళు చేసే ప్లాన్ కరెక్టే కానీ గ్రౌండ్లో పోతుంది. అడ్మినిస్ట్రేషన్ కొంచెం దానికి దీన్ని పోల్చుకుంటే కొంత మైనసే ఉంది, అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో కొంచెం అంతే. దానితో పోల్చుకుంటే కొంత అంటే ఇచ్చే విధానంలో వాళ్ళు ఇచ్చే విధానం వేరు, వీళ్ళు ఇచ్చే విధానం వేరు. అది ఆయన కదా చూస్తున్నారు, వాళ్ళే అంతే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు పెట్టుకున్నారు, అది కాదు సమస్య. అది ప్రధాన ప్రభుత్వం అయిన ఎలా ఆయన పాలనలో మాత్రం పనులు జరుగుతుంది, కానీ అదే అండర్గా గ్రౌండ్ లెవెల్లో రాంగ్ జరుగుతుంది. ప్రభుత్వం కాదు కొంచెం అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో తప్పు కావాలి. అన్ని ప్రతిపక్షాలు అనే దానికి మన సమాధానం కాదు. ప్రభుత్వం ఎలా ఉంది, ఆయన పాలన బాగానే ఉంది, కాకపోతే కొంచెం మార్పులు చేసుకోవాలి. ఆ క్వార్టర్లో కొంచెం ఉన్నాయి, అదే ఏమో మీద అన్నారుగా, వినయ్ వినాలా విన్నయ్ విన్నావు. నాన్నగారు ఎలా చేశారు అలా ఆయన కూడా అంటే కదా, అందరూ ఉంటాడు కానీ ఆయన చేసింది ఆయన చేశారు. ఆయనలాగానే చేస్తే బాగానే ఉంటుంది, వాళ్ళ నాన్నగారిలాగా బాగుంటుంది కదా. అట్లా ఆయన అన్ని ప్రతి ఇంటికి చేసింది ఆయన పని, ఈయన కూడా అలా చేస్తే బాగుండు, కానీ క్వార్టర్ వల్ల కొంచెం మార్పులు వస్తుంది. కొన్ని విషయాల్లో కొంచెం అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. జాబ్స్ క్రియేషన్లో ఎస్పెషల్లీ ఇండస్ట్రీస్ కానీ స్టేట్ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి యాక్టివిటీస్లో వారు కొంచెం చొరవ చూపాలి ముఖ్యమంత్రిగా. అలా చేస్తే ఏంటంటే బాగా విపరీతంగా చదువుకొని ఎన్నో హోప్స్తో బతికే పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులతో చెప్పుకోలేక సొసైటీని చూసేసి ఒక రకంగా భయపడుతున్నారు. వాట్ ఈజ్ అంటే చాలా గ్లూమీగా ఉంది, ఫ్యూచర్ మీద ఎలాంటి హోప్ లేకుండా అయిపోతుందా అనేటువంటి దీనిలో ఉన్నమాట వాస్తవం. మరి పథకాలు పెడుతున్నా ఉన్నారు, మరి దాని గురించి మీ అభిప్రాయం? ఏదన్నా ఇప్పుడు కొన్ని పథకాలు పెట్టారు, నేను కాదని అంటాం.
అది ఎలా ఉందంటే ఒక తాయిలాల్లాగా వస్తుంది. ఇచ్చినప్పుడు ఇచ్చారు ఇచ్చారని అంటున్నారే కానీ అది ఆ కుటుంబం అనేది ఆ తాయిలంతో అన్ని విధాల జీవితంలో సెటిల్ అయిపోయే పరిస్థితి కనిపించడంలో ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు ఇవ్వటం లేదని కాదు కానీ అవి కొంచెం దాని గురించి అంటే కొంచెం గవర్నమెంట్ లోతుల్లోకి వెళ్ళి ఆలోచించాలి. ఎస్పెషల్లీ ఎక్వైర్ చేసే విధానం ఎంత ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నాం ఏ రేట్లో ఎక్వైర్ చేస్తున్నాము ఇంత రేట్లు ఇప్పుడు అక్కడ ఉందా ప్రజెంట్ రేటు అక్కడ ఎగ్జిస్టింగ్ రేటు కాకుండా మనం ఎక్కువ రేట్ ఏమో గవర్నమెంట్ నుంచి అయితే ఫండ్స్ ఖర్చు అయిపోతున్నాయి వాళ్ళు ఆశించినంత ల్యాండ్ వాళ్ళ చేతికి రావటం లేదు. గత ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుందా మీకు? ఈ ప్రభుత్వంలో ప్రధానంగా నేను చెప్తున్నా కదా ఈ కొన్ని కొన్ని విషయాలలో ఇంకొంచెం శ్రమ పడాలి. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు మంచి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు మాకు మెజారిటీ లేదు లేకపోతే మేము అది చేసేవాళ్ళం ఇది చేసేవాళ్ళం అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళ కాల్స్ అంతా మెజారిటీ ఉంది మంచి ఎక్స్పర్ట్స్ని పిలిచి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి కొన్ని పాలసీలని వాళ్ళు మీద నిర్ణయం తీసుకోవచ్చు. ఆ పాలసీలు కోర్టుల్లోనూ వీటిల్లో ఛాలెంజ్ వేయడానికి వీలు లేనట్టుగా ఉండాలి ఆ పాలసీలు. ఎందుకంటే ఇప్పుడు జగన్ ఏంటంటే డెవలప్ లేదు పెద్దవాడది పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు కదా మరి పథకాలు ఇస్తున్నాడు దానికి ఓకే కానీ మనం ఆంధ్రాన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది నా కోరిక. పథకాలు ఇస్తున్నారు కాదంటలేదు కాబట్టి దాంతో డెవలప్ చేస్తే ఇంకా మంచిది. ఇప్పుడు కుర్రాడు అందగాడు జగన్ బాగా చేస్తే ఇంక రెండు సార్లు గెలవచ్చు కానీ నెగిటివ్గా ఉంది ఒక అందుంది దానివరకు ఓకే నేను కాదంటలా కాదు ఇంకా బాగా చేయాలని కోరిక డెవలప్ చేయాలి అది. సరే అది అయితే మనకు అంత పూర్తిగా తెలియదు పథకాలు మటుకు వస్తున్నాయి కాదంటలే నా కోరిక ఏంటంటే ఇప్పుడు జగన్ ఏంటంటే ఇప్పుడు ఎక్కాడు బాగుంది బాగా గెలిచాడు తప్పలేదు కానీ డెవలప్ చేయాలి ఆంధ్రాని చేయలేకపోతున్నాడు అదే బాధ. నిన్ను మనం చూస్తున్నాం అందరూ చెప్పాల్సింది ఏముంది మమ్మల్లేక అది ఇప్పుడు ఎవరైనా ఉన్నాయి చంద్రబాబు గారా జగన్ గారా కాదు ఎవరు బాగా చేస్తే వాళ్ళే మంచి అది. సరే ఇప్పుడు మూడు రాజధానులు చేశాడు అదైతే కరెక్ట్ కాదు ఒక రాజధాని కరెక్ట్ ఆంధ్రాది. బిజినెస్ లేవు ఏమి లేవు పేదవాళ్ళకి పన్నులు లేవు పథకాలు అంటే అవి పథకాలు బాగానే ఉన్నాయి మరి అందరికీ జారుతున్నాయిగా లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు కదా అంత బాగానే ఉంది ఇళ్ళ పట్టాలు కూడా బాగానే ఉంది. ఇప్పుడు కష్టపడేవాడికి తెలిసిద్ది ఏదైనా కానీ పనిచేసేవాడికి తెలిసిద్ది ఎందుకు పట్టించుకుంటున్నా అందరినీ పట్టించుకుంటున్నాడుగా తా ఒకటి అన్నీ చేసుకుంటూ వస్తున్నాడుగా కాకపోతే ఇసుక సిమెంటు ఐరన్ అవి మామూలుగా రేట్లు పెంచేశారు. టీడీపీ ఎలా చేసేదంటే బాగానే చేసేది టీడీపీ కూడా టీడీపీ ప్రభుత్వంలో అందరికీ పనులు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ మూలాన పేదవాళ్ళకి సరిగ్గా పనులు లేవు. పర్వాలేదు బాగానేది అంతా బాగుంది అందరు పేదవాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు ఇల్లు లేని వాళ్ళంతా ఇల్లు వచ్చినాయి అని చెప్పి బాగా ఆనందపడుతున్నారు. మామూలుగా ఇలా వచ్చినాయి అంటే అందరూ వచ్చినాయి అని చెప్పి సరదాగా ఉన్నారని చెప్పి అది వరకు తెలుసు మనకి. కొంతమంది ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అంటున్నారు కొంతమంది కావాలని చెప్పి వాళ్ళ మీద తోయడానికి అని చెప్పి చేస్తున్నామని అంటున్నారు కానీ అది ఏది నిజం అనేది తెలియదు. మొత్తానికి మడుగు హిందువులకు మడుగు అన్యాయం చేస్తున్నారు హిందువులు మడుగు బాధ పెడుతున్నారు దేవుళ్ళతో ఆడుకుంటున్నారు కాబట్టి దేవుడు మడుగు గ్యారంటీగా ఆడుకునే వాళ్ళు వదలడు గ్యారంటీగా వాళ్ళకి ఇచ్చి చూపిస్తాడు. జగన్ కూడా అధికారులని చెప్తున్నారు కదా జరగకుండా చూడండి అని చెప్పి నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా వారు మద్దతుగా ఉండదు మర్యాదగా ఉండదు దేవుడు మనతో ఆడుకుంటారు జాగ్రత్త అలాంటివన్నీ చిప్పించి మనం చేయొద్దని చెప్పి ఇప్పుడు నిన్న జగన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. జగనే చేపిస్తున్నారు అంటే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళు అంటారు రేపొద్దున ప్రభుత్వం వాళ్ళు ఉంటే వీళ్ళు వాళ్ళని అంటారు. కాకపోతే ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది హిందువుల మీద ఈ దేవుళ్ళు విగ్రహాలు పగల కొట్టడం హిందువుల మీద ఇవన్నీ బాగా జరగడం దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ ఎక్కువగా జరుగుతుంది ఈ ఒక 6 సంవత్సరం నుంచి అది ఎందువల్ల జరుగుతుంది అనేది తెలియదు కానీ మొత్తానికి మడుగు ఒక చెడు భావం మడుగు వచ్చేస్తుంది. రైతుల గురించి పట్టించుకోవట్లేదు అంటే అది మనకి తెలియదు ఎందుకంటే మనం రైతు కాదు కాబట్టి దాని గురించి ఇంక పర్టికులర్గా తెలియదు దాని గురించి మనం చెప్పలేము. కరెక్ట్గా చెప్పాలంటే ఎవరు డెవలప్మెంట్ వాళ్ళదే
కాబట్టి ఆయన ఏంటంటే 17 ఉన్నాడు తర్వాత మళ్ళీ ఉన్నాడు కాబట్టి ఆయన పాలన చూసాము కాబట్టి ఫస్ట్ టైం చూద్దాం అసలు ఎలా ఉంటదని అందరూ కూడా ఓట్లు వేసాం జగన్ పాలన బాగానే ఉందండి కాకపోతే పనులు అయితే కొన్ని బాగానే చేస్తున్నాడు ఈ పథకాలు అన్ని బాగానే ఉన్నాయి కానీ అభివృద్ధి కుంటుపడింది అంతే ఏంటి రోజు 24 గంటలు అట్నే తిరిగే సీఎం వారద మీద కనీసం వారద గుంటలు పోడసలా ఎంత ఎంతసేపు పని ఇద్దరు మనుషులు పెడితే ఒక రోజు పని తారు ఆ గుంటల్లో తారిపోతే వెళ్ళిపోయే వాళ్ళందరూ తిట్లే చంద్రబాబు నాయుడు 6 నెలలకు ఒకసారి పూడ్చేవాడు వర్షాలు వస్తే మొత్తం పోతుంది అది ఏంటి రోడ్లు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు బాగాలి ఈ పథకాలు మాత్రం అందరికీ అందుతున్నాయి ఇళ్ల పట్టాలు ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళకి వాళ్ళ పార్టీ వాళ్ళకి 190% అందుతున్నాయి ఓటు వేసినా సరే వేయకపోయినా సరే అందరికీ ఇవ్వాలని చెప్తున్నాడు ఆయన అంతవరకు గ్యారంటీ లేదు అధికారులదే మరి ఇప్పుడు వెరిఫికేషన్ చేసి ఎవరు పేదోడో వారికి ఇవ్వాలండి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి వాస్తవం అది ఏంటి పార్టీ తరఫున ఏంటి వాళ్ళకి ఎంత ఆస్తులు ఉన్నా సరే పార్టీ తరఫున ఇచ్చుకుంటున్నారు వాళ్ళంటే బాగానే ఉందండి ఎందుకంటే మనం తాలూకా ఆఫీసులకి వీటికి తిరిగే పని లేకుండా బాగానే చేస్తున్నారు ఇప్పుడు ఆల్ చేసి ఇళ్ళ మీదనే పెట్టేవచ్చుగా ఇది రాజకీయం అయిన తర్వాత ఆల్ చేసేనే ఇళ్ళ మీద పెట్టవచ్చు జగన్కు ఏమండి సగం చేస్తున్నాడు సగం చేయట్లా పట్టించుకుంటున్నాడు ఎందుకు పట్టించుకోవట్లే రైతు భరోసా పడట్లే సంవత్సరం డబ్బులు పడుతున్నాయి కదా అందరికి ఇవో మావాడు ఉన్నాడు ఆడికి పండి మొన్న డబ్బులు చేరుతున్నాయి డబ్బులు వస్తున్నాయి అందరికి అప్పుడు ఈ జన్మభూమి కమిటీలని పెట్టి చెడగొట్టుకున్నాడండి చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉంటుంది బాగోలేదని అనకూడదు ఎందుకంటే ఆయన 9 సంవత్సరాలు చేసాడు 14 సంవత్సరాలు చేసాడు ఈయన ఒక శాన్స్ అన్నాడు కదండి 5 సంవత్సరాలు పూర్తి అయితే అప్పుడు ఓటేసేటప్పుడు జనాలు చూస్తారు ఎవరికి వేయాలని ఇది రెండోసారి చంద్రబాబు నాయుడేనండి అబద్ధం చెప్పాల్సిన పని లేదు ఈయన సీనియారిటీ లేదు నేను ఏ చేయాలన్నా సరే తలకాయ పెద్దది ఉండాలి ఈయన సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంట సలహాదారు మరి ఏం సలహాలు ఇస్తున్నాడో ఏంటో తెలియదు 3 రాజధానులు దేనికండి చెప్పండి ఒకసారి 3 రాజధానులు దేనికి రాజధాని పెట్టారు అమరావతి 3 రాజధానులు దేనికి జగన్ పాలన గారు జగన్ గారు మంచి పనులు చేస్తున్నాడండి పేదవాళ్ళకి ఇల్లియటం ఇవన్నీ చేయటం చాలా గొప్ప విషయం ఎందుకంటే నాకు పెద్ద రాజకీయం తెలియదు కానీ మనం ఎవరిని కూడా ఏమంటారని కూడా వీల్లేని పరిస్థితి చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆయన కాలంలో ఆయన బాగానే చేశాడు ఈయన కాలం వచ్చరికి ఈయన బాగానే చేస్తున్నాడండి ఇవన్నీ అంటే మా మేము దైవికంగా అనుకునేది ఏంటంటే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు ఇది మనుషులు మనం అనుకుంటాం కానీ ఇది మనుషులు గురించి కాదు కానీ దేవుడు ఆయన ఏర్పాట్లు ఎవరు ఉంటే వాళ్ళని పిలుచుకొని ఆ దేశాన్ని పరిపాలన చేపిస్తాడు ఆయన చేత అందుకోసం జగన్ గారు ఈ రోజున ఇల్లు పేదవాళ్ళకి అయినా చేస్తున్నాడు చాలా గొప్ప విషయం అది చాలా ఇష్టం అందరికీ అదొకటను పేదవాళ్ళకి నెలకి పింఛన్ కూడా పెంచితే కూడా పెంచుతారు అన్నారు అది కూడా పెంచితే బాగుండు అనుకుంటున్నాను నేను అట్లానే ఈ రైస్ ఒకటి బియ్యం ఈ ఇస్తున్నారు కానీ చాలా వేస్ట్ చేస్తున్నారు ఎవరు కూడా సరిగ్గా తింటలేదు కానీ తినే రకం ఇస్తారన్నాడు మహానుభావుడు అవి చేస్తే పేదవాళ్ళు ఇక ఆయనే గుర్తిస్తారని నేను అనుకుంటున్నాను నేను నా పేరు ఎజరా విజయవాడ గిరిపురం స్టేడియం వెనకాతల నా ఇల్లు అది జగన్ గారు పేదవాళ్ళకి మంచి రైస్ ఇస్తే ఇక పరిపాలన ఇంకా బాగా చేస్తున్నట్టు అనమాట ఎందుకంటే ఆ బియ్యం కూడా వేస్ట్ కాకుండా ప్రతి ఓళ్ళు తింటారు కడుపు నిండా ఆ పని కూడా చేస్తే చాలా బాగుంటుందని నేను ఈ ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వమైనా సరే దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థించుకుంటున్నాను ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు అట్లా అంటూనే ఉంటారు కదా సార్ దాన్ని కూడా వాళ్ళు ఏం చేసుకోవాలంటే ఎక్కువగా విమర్శించకుండా దాన్ని ఏ రకంగా కావాలో మంచిగా పోతే బాగుంటుంది ఏదైనా పొరపాటు చేశారనుకో అది మామూలుగా దాన్ని రచ్చగొట్టకుండా అంతవరకు సర్ది మనిషి రెండోసారి ఆ పొరపాటు జరగకుండా చూసుకుంటే మంచిగా ఉంటుంది పరిపాలన బాగానే ఉందండి అయితే కొద్దిగా ప్రజలకు ప్రజల వద్దకు చేరిందని పథకాలన్నీ చేరతనే కానీ సరిగ్గా వాలంటరీ వ్యవస్థ కూడా పనిచేయాలని చెప్పాను అంటే అన్ని చోట్ల అయిన తర్వాత కానీ అది అర్థం అవ్వదు ఎవరెవరికి ఎంతమందికి ఇస్తున్నారని కానీ ప్రచారం మాత్రం భారీ ఎత్తున జరుగుతుంది పేదలకి అందరికీ కూడా కొద్దిగా అందరికీ న్యాయం చేయాలంటే జరగదు కాబట్టి టర్మ్స్గా అంటే ఇయర్లీ వైజ్గా న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు
హామీ ఇచ్చిన ప్రకారం కొంతవరకు న్యాయం చేసుకుని ముందుకు. అంటే ఇది ఎవరు చేస్తున్నారు ఏంటనే తెలియదు, కానీ బురద జల్లే విధంగానే ఉన్నాయి. ఎందుకంటే గతంలో అక్కడక్కడ జరిగాయి, కానీ ఇది ఎమ్మడెమ్మటో జరుగుతూ ఉండటం వల్ల ఏంటంటే ఇది కావాలని చేస్తున్నానన్న ధోరణి కనపడుతుంది. వాస్తవాలు అనేది అది దేవుడికే తెలియాలి, పరిశీలించాలని ముందుతులు దొరికితే కానీ ఇది అవ్వదు. కానీ వాస్తవంగా అయితే పరిపాలన మాత్రం చక్కగా జరుగుతుంది. ఆయన దానివల్ల ఎవరికి లాభం? ప్రజల్లో మైనస్ అయితే ప్రభుత్వానికి లాభమా నష్టమా? నష్టమే. నష్టమో చేకూరే పనులు ఒక సీఎం స్థాయిలో ఉండి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి తన పార్టీకి తను మైనస్ చేసుకోవడం అనేది జరగదు. కాబట్టి ఇది ఏంటంటే తాను తప్పు చేసి తన పక్కన వాళ్ళకు మీద నెట్టే విధంగా ఉంది తప్ప వాస్తవంగా అది కావాలని చేసే విధంగా ఏం కనబడట్లేదు. దాడులు జరుగుతుంది అనేది మాత్రం రాష్ట్రం మొత్తం మీద అది తీవ్రంగా ఖండించాల్సిన విషయమే. ఎందుకంటే చట్టం సరిగ్గా లేదు, చట్టం ఒక వర్గానికి ముడిపడి ఉండటం ఏంటి, నేరస్తులు పక్కన వెళ్తున్నా కూడా ఏంటి అని కూడా అడగనటువంటి పైన వాళ్ళ ప్రభుత్వంలో మాకు ఎందుకులే మనకు ఎందుకులే అనే విధానం కనబడుతుంది. అదే అన్న వైసీపీకి వచ్చిన లాభం ఏంటి? ఇప్పుడు అధికారం కోసం ఏమైనా తాపత్రయపడుతుందా అంటే అధికారంలోనే ఉంది. అంటే ఇప్పుడు దేని జరుగుతుంది అంటే ప్రతిపక్షం వాళ్ళే లేదా ఇతరులు లేకపోతే ఏదైనా దీనికి ఒక చట్టంగా ఏదైనా ఒక గ్రూప్ తయారు చేసి ఈ చర్యలకు పాల్పడుతూ పార్టీని ప్రభుత్వాన్ని బలహీనపరిచే విధంగా మైనస్ చేసే విధంగా చేసి వాళ్ళు గద్దెనెక్కాలని చేసే ప్రయత్నాలు తప్ప ఏంటి, ప్రజలకు సేవ చేసి ప్రజలని మెప్పు పొంది ప్రజల ఆశీస్సులతో గద్దెనెక్కుదాం అనే ఆలోచన వదిలేసి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నారు అనేది వాస్తవం. అలాగే ఉన్న పరిస్థితి అసలు మనం మాట్లాడుకోవడానికి బాగుంటాయి, వినడానికి బాగుంటుంది తప్ప రైతుల గురించి పట్టించుకునే నాయకులు ఎవరైనా ఉన్నారంటే గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారే తప్ప మరి ఎవరికి అంత భాగ్యం అంత అదృష్టం ఎవరికి దక్కల. ఎందుకంటే చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఏ రోజు పొలంలో దిగి ఒక వరి నాటు నాటుతున్నాం కానీ లేదా ఒక రైతు భుజం మీద చేసి మాట్లాడిన దాఖలాలు కానీ ఎక్కడా లేవు. ఈరోజు ఏదో పబ్బం గడుపుకోవడం కోసం ఏదో రెండు రోజులు టూర్ ప్రోగ్రాం లాగా వచ్చి ఏదో జనాలను మాయ చేసి ఏమార్చే విధంగా మాట్లాడితే అది జనానికి అందరికీ తెలుసు, ప్రజల వాళ్ళ అంత అమాయకంగా ఎవరు లేరు. అదే అండగా ఉండేవాళ్ళు ఏ రోజు ఏ ప్రోగ్రాంలో ఏ రైతును మీరు పలకరించారు ఒకటి, ఏ రైతుకి మీ అధికారంలో ఉన్నప్పుడు మీరు న్యాయం చేశారు రెండు, ఏ రైతుని కనీసం మీరు ఒక పాదయాత్రలో కానీ ఎక్కడ మీరైనా పలకరించిన దాఖలాలు ఉన్నాయా, ఇవాళ కుశల ప్రశ్నలు అడిగిన దాఖలాలు ఉన్నాయా, రైతుల మీద మీరు చేసిన దాడులు అన్నీ ఇన్నీ కాదు, గతంలో మీరు చేసినవన్నీ కూడా ప్రభుత్వానికి తెలుసు, ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు తెలుసు, ఏంటి మీ అంతరాత్మలకు కూడా తెలుసు మీరేం చేశారని ప్రజలు కూడా అన్నీ గమనిస్తాం. లోతైన అంటే కింద స్థాయి వరకు కూడా పటిష్టంగా నేను చేస్తున్న సంక్షేమ పథకాలు అందాలంటే దీని మీద స్టెప్ బై స్టెప్ అంచనాలు వేసుకుంటూ రండి. ఈ 53 మంది సలహాలు ఎందుకంటే పని అంత పటిష్టంగా బలంగా చేయటం కోసమే తప్ప వృధాగా ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే నీకు ఒక వెహికల్ ఉంది, దాంట్లో సరిపడినంత ఆయిల్ కుట్టిస్తాం కదని ఉంది కదా అని 4 ట్యాంకులు వెనక్కి కట్టుకునే తీసుకొచ్చే పరిస్థితి ఉండదు కదా. లేదు ఒక ప్లేట్లో భోజనం పెట్టాలి, గబగబా వేషణిలో దిమ్మరిచ్చేసి వెళ్ళిపోయాం కదా, అవసరమైనంత వరకు పట్టినంత వరకు చూస్తాం. అయితే ఈ సంక్షేమ పథకాలు మరింత లోతుగా బలంగా అన్ని చోట్ల రాష్ట్రం అంతటా కూడా సఫలీకృతం అయ్యే దిశగా అతను సలహాదారుల వ్యవస్థను నియమించుకున్నాడే తప్ప ఆర్భాటానికి ఆడంబరాలకు కాదని చెప్పని మీరు గుర్తించాలి, ప్రజలకు కూడా తెలుసు, ప్రజలందరూ దీన్ని గమనిస్తాం. గతంలో జరిగిన పరిపాలన ఎలా ఉందంటే ఒక డిజిటల్ మాయ అండి, ఒక డిజిటల్ మాయ. ఇదిగో రైతు అన్నా అంటే ఆ రైతుని ఒక బ్యానర్ మీద పోస్టర్ మీద మీడియాలో క్లిప్పింగ్స్ తీసి ఇలా ఉంటుంది ఇది మా పరిపాలన అని చెప్పి షో ఆర్భాటంగా ఉంది తప్ప ఈరోజు ఒక రైతు తను పడుతున్న ఆవేదన ఏంటంటే బహిరంగంగా రోడ్డుకి తన ఆవేదన వెళ్ళగక్కుంటున్న విధానం కనపడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతన్న ఎలా కాదు అలా ఉండాలి మీకోసం ఇది చేస్తాను అవి చేస్తానని చెప్పిన గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా రైతుల పక్షాన్ని నిలబడింది, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది ఏంటి. తర్వాత ఒక ఎంత సిగ్గుపడాల్సిన విషయం అంటే ఇవాళ అంతా మాదే అంతా మేమే మేము చేసేసాం చూసేసాం అనుకున్నటువంటి భ్రమలోకి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు నాయుడు గారి పరిపాలన ఆ రోజున చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చేసరికి ఒక కాగితం అప్లికేషన్ పెట్టాలంటే
ఒక సామాన్యుడు పడుతున్న వేదన అంత ఇంత కాదు. అలాగే వాళ్ళ వాలంటీర్ వచ్చి నీ సమస్య ఏంటి అని పలుకుతట్టు అడుగుతున్నప్పుడు వాళ్ళల్లో చూస్తున్న ఆనందం, వాళ్ళ ముఖాల్లో విరుస్తున్నటువంటి ఒక చిరునవ్వు, ఆ పలకరింపు ఏంటి మా కోసం మేము ఒకళ్ళు ఉన్నారు ప్రభుత్వానికి ప్రజలకి మంచిన వారధులుగా ఇవాళ వాలంటీర్ వ్యవస్థ నియమించడం జరిగింది. ప్రతి అవసరాలకి ప్రతి దాన్ని కూడా ఆ వ్యవస్థతో మనం పనులు సఫలకృతం చేసుకోవడం జరుగుతుంది. అంటే లోకేష్ బాబే అండి, ఇంకా దానికి ఇప్పుడు పార్టీలో ఏంటంటే వాళ్ళ పార్టీ ఎప్పుడు కూడా ఒక వారసత్వాన్ని ప్రోత్సహించింది. తెలంగాణలో మీరు ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నా సరే, లేదు గతంలో చంద్రబాబు పరిపాలన చూస్తున్నా సరే, తన అధికారులు తను ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్గాలకి, వాళ్ళ యొక్క కమ్యూనిటీ బేసిస్కి, వాళ్ళ రిలేషన్స్కి పట్టాలు కట్టిన దాఖలాలు ఉన్నాయి. ఆనెస్ట్ సిన్సియర్ నాయకులకి పదవులు ఇచ్చిన దాఖలు గతంలో ఎక్కడ జరగలేదు. ఏమండి, లేదా పార్టీలో పరిపాలన యంత్రంగా అప్పచెప్పిన దాఖలాలు కూడా లేవు. ఏదో ముఖస్థాయికి ఏదో 6 నెలల్లో నామినేటెడ్ పోస్టులు బుక్ చేసి వాళ్ళు పరిపాలన తెలుసుకునే లోపు 5 నెలలు పూర్తి అయిపోయి 1 నెల రోజుల్లో అతను ఏం చేస్తారండి? ఏమి లేదు, ప్రజల్లో గెల్లాలి ముందు. పోటీ అనే మాట మీరు అంటాం కూడా దాచేసుకోవడంగా ఉంటుంది. ప్రజలు కూడా అంత ఆలోచనలు లేరు. వాళ్ళు ఏదో ఊహించుకునే మెహర్బాని మాటలు చెప్పుకుంటే తప్ప, పోటీ అంటే ఏంటంటే కష్టంలో కూడా తనతో పాటు సమానంగా కష్టపడాలి, ప్రజల్లో తిరగాలి, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇతను అరే ఇతనైతే చూద్దాం ఒకసారి అనే ఆలోచన ప్రజల్లోకి తీసుకురావాలి. ఆ విధంగా కష్టపడితే అప్పుడు పోటీ అవుద్ది. కానీ మనం ఏదో కూర్చొని ఒక గంట ఏదో అరగంట మీడియాతో మాట్లాడి ఏదో ఎవరో ఒకళ్ళ భుజం చేసి సేవ చేసి కార్యకర్తలను ఏదో ఊరకన పలకరింపి చేసేసి వెళ్ళిపోతే అది పోటీ అని అనుకోదండి. మీరు చెప్పుకోవడానికి బాగుంటుంది అనే విధంగా ఉంటుందే తప్ప, మనం ఏదో ప్రజల్లో ఏదో ఉద్ధరిద్దాము, నెక్స్ట్ మనం ఆ జనరేషన్లో పోటీ స్థాయికి వెళ్ళి మనం నెక్స్ట్ పరిపాలన చేద్దాం అనే దిశలో ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఆ మాటలు మాట్లాడరు, చేతల్లో చేసి చూపిస్తారు. లేదు సార్, దానికి ఒక ప్రత్యేకమైన నాయకుడు కావాలి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక నాయకుడు ఎంత అవసరం ఎంత ఉందో, రేపు తెలుగుదేశం పార్టీ కూడా ఒక నాయకుడు అనేవాడు అవసరం. మరొక నాయకత్వాన్ని వాళ్ళు అంగీకరించలేని పరిస్థితిలో ఉంటే ఇలాగా వేరే వాళ్ళు వచ్చి వేరే పార్టీలు వచ్చి వాళ్ళని హస్తగతం చేసుకోవడం ఉంటుంది తప్ప, నాయకుడిని తయారు చేయాలి. అక్కడ కులమో మతమో అనేది కాదు, డెప్త్ ఉన్న నాయకుడు ప్రతి పార్టీకి అవసరం. ఆ డెప్త్ ఎవరిలో లేదని నేను అంటాను. జగన్ ప్రభుత్వం బాగానే ఉందన్న, ఆటోలు డ్రైవర్లకి అందేసే డబ్బులు బాగానే ఉంది, అమ్మఒడి ఇమ్మఒడి అన్నీ బాగానే ఉన్నాయి. మొన్న హాస్పిటల్లో వెళ్తే రెండో ఫస్ట్ మిస్సెస్ చనిపోయింది రేషన్ కార్డులో, అప్పుడు ఇల్లుగా అప్లై చేస్తే ఇల్లు రాలా నాకు. అప్పుడు ఆ టీడీపీ ప్రభుత్వంలోనే రాలా కాబట్టి నా దరిద్రం అంటే రేషన్ కార్డు ఇప్పుడు మారిని రెండో మిస్సెస్ చేసుకున్నా, వచ్చింది రేషన్ కార్డు. అప్లికేషన్ ఉంటే 2 విడత పెట్టుకో బాబు అన్నారు. నాకేం రాలేదన్న, ఆటో ఆండర్లో పని డ్రైవర్లు పని కాదా, నేను అద్దెబండి వస్తాము. మా మీ మా పెద్దమ్మాయి కూడా చదువు అప్పలా, చదువుకోమ్మ అంటే నేను చదవలేనా అంటే తల్లి లేదుగా అలాగే పెంచారు చిన్నప్పటి నుంచి. మా జగనన్న తరపున నా తరపున తల్లి అని పిల్లలకి ఇల్లు వస్తే చాలన్న, జగనన్న ప్రభుత్వం బాగానే ఉంది. మా అమ్మ అంటే అమ్మ ఓడి ఇమ్మ ఓడి నా సొంత ఆట ఉండేది. నేను 20 సంవత్సరాల నుంచి నా అద్దెబండే తాగుతున్నాను, అన్నీ వచ్చినాయి కాదు నాకే రాలా. మా జగనన్న ప్రభుత్వంలో ఆ తల్లి అని పిల్లలకి నాకు ఇల్లు రావాలన్న, టీడీపీ ప్రభుత్వంలో నాకు రాలా రాశాను. టీడీపీ ప్రభుత్వంలో వాడు అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు, రాశారు రేషన్ కార్డు అన్నాడు ఇది అన్నాడు, అన్నీ అప్లై చేశా, వాళ్ళ ప్రభుత్వం రాలా కాదు. నా జగనన్న ప్రభుత్వంలో వస్తాయి కాదు, నాకు జగనన్న ఇస్తాగానే ఫ్యానికే వేస్తా ఈసారి కూడా ఓటు. ఇంటికోసం 2 పెడతా అన్నారు, ఈసారి అప్లై చేయకు డైరెక్ట్ జగనన్న దగ్గరికి వెళ్తా పిల్లల్ని తీసుకొని. ఎందుకంటే జగనన్న అందరూ చేసాడు కాదు, నా దాని ఇద్దరు అద్దుబండే తోలేదు. మా నాన్నగారిని సరిపోయారు, నేను అద్దిగా ఉన్నా బర్మా కాలనీలో ఉన్నా కండ్రిగలో ఉన్నా బాంబే కాలనీలో ఉన్నా కాదు, నేను అద్దిగా ఉండేది. ఎప్పుడో మా నాన్నగారు అయితే అయిపోయింది, నమ్మకుండా అయిపోయింది. మా జగనన్న ప్రభుత్వంలో నాకు ఇల్లు రావాలి ఆ తల్లి అని పిల్లలకి ఇద్దరికి. వాలంటీర్ చెప్పా ఏంటన్నా ఇది రామలక్ష్మణ అన్న ఇది పొజిషను ఇలా రావట్లేదు నాకంటే, ఎండో ఉందన్న 2 ఎత్తరాంగాలు ఫస్ట్ మీ పేరు రాస్తానన్నని రామలక్ష్మణ్ ఇద్దరు అనదమ్మలు వచ్చి చెప్పారు. వాలంటీర్ వస్తాం మంచిదేనన్న, ముసలి పింఛన్ కానీ ఏదైనా కానీ వాళ్ళు వచ్చి ఇండియా వస్తాం, కొంచెం ఇబ్బంది అయిపోతుంది. ఒక్కొక్కళ్ళు చిరాకు ఇచ్చుకుంటున్నారు జీతం అన్న అది ఇది అనేది అది కొంచెం పెంచాలి. జగనన్న కూడా వాళ్ళకు కూడా జీతాలు పెంచాలి, ఇంకొద్ది సేఫ్టీగా ఉండదు. వాళ్ళు వచ్చి వచ్చి ఇంటికి ఒక్కొక్క అమ్మ ఇంటికి వెళ్తే అది అని ఏ డ్రా ఇది అది చేయి ఇది అని వాళ్ళు తిట్టేస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళు వాళ్ళు తిట్టకూడదు, అని మంచి చేస్తున్నారు. ఇప్పుడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ముసలి వాళ్ళు ఉన్నారు ఆ లైన్లో నుంచి అని అండగా చాలా బాధపడుతుంది. నేను ఎంతోమంది దింపి ఆటో మీద వద్దులేమని కేర డబ్బులు వద్దు తీసుకెళ్ళి దింపి దింపిన రోజులు ఉన్నాయి నేను. అది వాలంటీర్లు చేసే పని బాగానే ఉంది. ఇంటింటికి వచ్చేస్తున్నారు వాళ్ళు, కంగారు పడడం అవసరం లేదు ఏం లేదు. నిన్న ముసలాం అడిగింది రాలేదా అమ్మ, వాళ్ళే వచ్చేస్తారు నువ్వు కంగారు పడమాగా అలా తీసుకొచ్చి నిన్న మధ్య ఉదయం వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారు. మరి గత ప్రభుత్వం ఏమైనా పథకాలు అందినాయన్న? ఏమీ అందలేదన్న,
నాకేం చేయాలి అసలు వాళ్ళు వాళ్ళు పరకాలేదు మాత్రం వాళ్ళకి చాలా ఉపయోగపడుతున్నాయి వాళ్ళకి లేదు పరకాలే వెళ్తుంది అందరికీ ఇబ్బంది లేదు కొద్దిగా అభివృద్ధి కుండిపోయింది అనేది ఒకటి ఉందంటే ఇంకా మిగతా పెద్దగా ఏం లేదు నా తెలిసి అధికార పక్షంగా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి చేరువలు అందరూ చేస్తున్నాయి మొత్తం చేస్తున్నాయి వాలంటీర్లు బాగా చెప్పారు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తే జారం వాళ్ళు వాళ్ళు జారం ఉండమట్టే చక్కగా ఇంటింటికి దొరుకుతుంది అదే ప్రభుత్వం ఉంటే కథమందికి ఇచ్చింది కథమందికి ఎవరు అచ్చినాయని అరెస్ట్ చేయాలి అసలు చేయాలి అసలు చేయడప్పుడు కాదు రాంగ్ అది రాంగ్ అది తెలిసిన వాళ్ళతో అనడు ఆ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు కానీ తెలిసినోడు ఎవడు అనడు అది సాధ్యమే నేను ఇప్పుడు కార్ డ్రైవర్ని గుద్దుతాను గుద్దిన తర్వాత అయ్యా ముందు తప్పలేదు నాకు తప్పలేదు అంటే కానీ తప్పు ఉందంటే ఊరుకుంటారు తనేస్తారుగా అంటే అయ్యా తప్పని బతుకొనుకుంటారు అది చెయ్యితే న్యాయం అన్యాయం అనేది ప్రజలకు తెలుస్తుంది ప్రజలు తెలుస్తారు ఆయన్ని వినాయకుడిని ఏ నాయకుడినైనా ప్రజలు తెలుస్తారు ఏంటి మన తేలం ప్రజలు బాగుంటారు కదా నేను అభిమానిని జగన్ గురించి గొప్పగా చెప్తా అది కాదు న్యాయం కాదు ముందు ఉన్నట్టు చెప్పాలా మన దేశం మాకు తెలిసిన వారు రాంగు కాలకాల లోపల అభిప్రాయాలు ఏమున్నాయి మన తెలుగుగా లోన అభిప్రాయాలు మనకు తెలియదు కదా లోకంలో మనకు తెలిసే వాళ్ళకి వెళ్తే ఉండడం వెళ్ళే వాళ్ళకి మనకు తెలిసిన వాళ్ళకి ఉండే ఉండదు చెప్తాం అచ్చినాయుడు కానీ ఇప్పుడు పట్టాభి కానీ పట్టాభి నూరు తొందరైంది నాకు తెలిసినంతవరకు మన మా ఇంటి పక్కన అది మాకు తెలిసిన వరకు అది ఆయన తొందర బాగా మానాలా మాంతే బాగా ఉండదు ఇలా రాజకీయ నాయకులు ఎంతమంది తొందర లేరు వాళ్ళు చేపిస్తున్నారు యోగ్రే అనేది రాంగ్ అది వీ చంద్రబాబు నాయుడే లేపాడు ముందు తర్వాత ఓకే అన్నాడు ఈయన ఓకే ఇప్పుడు అవకాశం ఉంది చేసుకుంటున్నాడు ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఆయన గెలుస్తుంది కాబట్టి ఆయనకు అంగు ఉంది కాబట్టి చేపిస్తున్నాడు కొన్ని ఎందుకు అంటున్నాం ఆ మాట అనకూడదు కానీ మీరు తిరగాలిగా మీరు ఎదురు తిరగాలి కదండి నేను చేపిస్తాను అంటాడు కదా మరి జగన్ గారి పరిపాలన అనేది మరి ఆటకి సరిపోదండి వెరీ గుడ్ అన్ని స్కీమ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అందబట్టే అందరు బాగున్నారు అందపోతే గొడవ గొడవే కదా ప్రతిపక్షం ఎవరు సార్ ఏం చేశారు ప్రతిపక్షం చెప్పండి ప్రతిపక్షం అనేది ఏం చేశారు ఈ బిఫోర్ టీడీపీ నో వైఎస్ఆర్సీపీ ఓకేనండి వైఎస్ఆర్సీపీ జగన్ అన్న ప్రతిది అంటే నేను జగన్ అన్న టీడీపీ ఒకటే ఇది అని వేరే విధంగా కాదు కానివ్వండి ఏదన్నా సరే అన్నయ్య మాత్రం మంచిగా చేస్తున్నాడు మొత్తం అక్కడ నేను మా పిల్లలు చదువుకుంటున్నారు హ్యాపీ వెల్ అండ్ గుడ్ వెరీ గుడ్ అమ్మ ఒడి ఓకేనండి మా మదర్ గారికి 6 ఇయర్స్ దారిపోయినాయి 6 ఇయర్స్ బిలో కాబట్టి మాకు పథకం వచ్చింది మేము కిరాణా కొట్టు పెట్టుకున్నారు మా మదరు అందకుండా ఇంటికి ఆయన సొమ్ము తినకుండా వైఎస్ఆర్ సొమ్ము తినకుండా ఇంట్లో ఒక గడప కదపండి చాలు ఒక గడపని కదపండి చాలు ఆ గడపలో నీతిగా అంతుడు నిజాయితీ మంత్రుడు ఎవరైనా ఉంటే నిజం చెప్పాలిగా ఒకళ్ళని తింటారు ఇంట్లో వాళ్ళు ఒకళ్ళని తింటారు కదండి మీరు ఐఎమ్ గివింగ్ వన్ మోర్ థింగ్ సార్ ఐఎమ్ టెలింగ్ వన్ మోర్ థింగ్ మీరు ఇంటింటికి వెళ్ళండి ఒకసారి అడగండి అడిగినాక నీతిగా నిజాయితీగా కడు మీద చేసుకొని చెప్పనండి గుడి మీద చేసుకొని కడు మీద చేసుకొని చెప్పండి ఆయన సొమ్ము తిన్న వాళ్ళు ఇంటికి ఒక్కళ్ళన్నా ఉన్నారా లేరా వాలంటీర్ వెల్ బెస్ట్ వాలంటీర్ బట్టే వాలంటీర్ వేర్ ఈస్ ద వాలంటీర్ అందరూ చేరుతారు ఈ ఏరియాలో మొత్తం ఎవరిని అడిగినా సరే అందరూ చేరినాయి మన అచ్చెన్నాయుడు మన ఏమన్నాడా ఆ స్టేట్మెంట్ ఏంటి నేను వస్తే మా ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం వస్తుంది రేపు నేను చంద్రబాబు నాయుడిని నేను ఆయన్ని ఒప్పించి హోమ్ మినిస్టర్ మీరు పనిపడతాను అన్నాడు అది పద్ధతా కళ్ళగా అన్నాడు సభ ఈ సవాళ్ళన్నీ చూసి 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 అయిపోయాడు అలా సామాజికంగా మాట్లాడాలి వాళ్ళు ఉన్నారుగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నారుగా అది తెలుసుకొని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు వాళ్ళు పాలించారు కదా వాళ్ళు పాలించినప్పుడు ఎన్ని అరెస్టులు చేశారు ఎన్ని చేశారు జగదేవి మీద ప్రభుత్వంలో పని చేసేవాడి మీద బురద తెల్లటే తప్ప ఏమైనా మీరేమైనా చేశారండి ఏమైనా సంచయం ఇన్ని సంచయం పథకాలు ఏమైనా పెట్టారా వాళ్ళు నేను నాకు చెప్పానండి లేదు కదా అన్యాయం ఏం కాదు అది చట్టం తన పని చేసి తీసుకెళ్ళిపోతుంది సీఎం అరెస్ట్ చేయమని చెప్పండి ఏమన్నా సీఎం అరెస్ట్ చేయమని చెప్పలేదుగా పోలీసు వ్యవస్థ అరెస్ట్ చేసింది ఆ సాక్ష్యాలు ఉండబట్టే అరెస్ట్ చేస్తారు నిరూపించుకోమండి లోకేష్ గారి గురించి మాట ఆయన మాట పట్టించుకోవడం ఆయన అసలు లోకేష్ గారు అని అసలు ఆయన మాట అసలు ఏంది ఆయన ముందర ఒకటి గెలవమనండి ఆయన గెలిచిన తర్వాత ఆ తర్వాత మాట్లాడమనండి ఆయన గెలిచిన తర్వాత మాట్లాడమనండి
దొడ్డుదారులు ఎమ్మెల్సీ ఎక్కాడు, మళ్ళీ డైరెక్ట్గా పోటీకి పోయాడు ఆయన. జగన్ పాలన చాలా అద్భుతంగా ఉంది. నేనైతే జగన్ పాలన గురించి నా గురించి నా పరంగా అయితే ఈజ్ డూయింగ్ వెల్ అండ్ ఐ థింక్ ఈజ్ గోయింగ్ ఇన్ రైట్ పాత్. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడున్న బీటెక్ పాస్ అయిన వాళ్ళకి కానీ జాబ్స్ పరంగా చాలా ఇబ్బంది అవుద్దేమో ఫర్దర్గా. ఇఫ్ దెర్ ఇస్ నో డెవలప్మెంట్ ఇన్ ద స్టేట్ డెఫినెట్లీ కమ్యూనిస్ట్ విల్ నాట్ కమ్ అండ్ దెర్ ఇస్ నో గోత్ ఇన్ ద స్టేట్స్. దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్ నౌ. దట్స్ వాట్ ఇఫ్ యూ డూ దట్ డెఫినెట్లీ ద స్టేట్ విల్ గ్రో అండ్ ద కమ్యూనిస్ విల్ కమ్ అండ్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ జాబ్స్ ఇన్ ద స్టేట్. దట్స్ వాట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్ గుడ్ అండ్ ఈ స్కీమ్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ ఈజ్ డూయింగ్ వెల్. డెఫినెట్లీ అది ఉండేదేమో చంద్రబాబు ఉండుంటే, బట్ బికాస్ ఆఫ్ హిస్ లెస్ స్కోప్ ఆర్ బికాస్ ఆఫ్ హిస్ లోవర్ పొలిటీషియన్ లెవెల్స్ ఐఎమ్ థింకింగ్ దట్ తను తేలేకపోయాడేమో. అప్పుడు పదవిలో లేనప్పుడు అలా చెప్పారు, బట్ పదవిలో ఉన్నప్పుడు తెలుస్తుంది ఎవరికైనా వాల్యూ. బట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటే పక్క చేసేవాళ్ళు, ఆ పెద్ద కొత్త ఖచ్చితంగా వచ్చిండేది. బట్ ఈయన వల్ల కావట్లేదు, జగన్ వల్ల కావట్లేదు. యా దే ఆర్ డూయింగ్ వెల్ అంటే పర్లేదు. ఇఫ్ యూ వాళ్ళ జగన్ అలా పెట్టడం వల్ల కొద్దిగా హ్యూమన్ నీడ్స్ అనేవి ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నాయి. దట్ దే ఆర్ హెల్పింగ్ ఏంటంటే ఏజ్డ్ పీపుల్ హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు నడవలేక కొంతమంది ఏజ్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు నడవలేకపోతారు. బట్ దే ఆర్ హెల్పింగ్ వెల్ అండ్ దే ఆర్ డూయింగ్ ద అంటే వాళ్ళు ఏదైతే రేషన్ ఇవ్వాలో టైంకి ఇస్తున్నారు అండ్ అయితే పెన్షన్ ఇస్తున్నారు 2,250. హీఈస్ దే ఆర్ డూయింగ్ వెల్. అమ్మ కూడా ఇచ్చాడు, మొత్తం బాగా ఇచ్చాడు. రేపు ఇంటింటి బీమేస్తా అని చెప్పారు, ఇంకా రాలేదు. అది వచ్చే చూద్దాం ఆలోచిస్తున్నాం. బాగుంది సార్. అదే ప్రతి మంత్రి వచ్చి నైట్ 1 గంటకి ఫోన్ చేస్తున్నారు, రాత్రి 1:30 వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఇంటింటికి వచ్చి తలుపు కొట్టి లేకపోతే ఫోన్లు చేసి మీకు అట్టగా 1 గంట బయట రండి. కుక్క ఉంటాయి కదా కొంచెం సందులు భయం పిల్లలకి వచ్చే వాళ్ళకి. మాకు మాత్రం దీప్తి గారు ఇక్కడ మా ఏరియాకి ఒక ఉన్నారు విజయ్ గారు ఎడ్డి, మాకు వాళ్ళందరూ బాగా వస్తారు. మాకు జగన్ పాలన ఎలా ఉందంటే మేము ఏం చెప్పాము, ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ బాగానే ఉందనిపిస్తుంది. కొన్ని విషయాల్లో అంత కరెక్ట్గా లేదనిపిస్తుంది. ఆ పథకాలు అయితే వచ్చినాయన్నీ మాకు, అమ్మఒడి అవన్నీ వచ్చినాయి. ఇల్లు లేని వాళ్ళకి మా ఫ్రెండ్ సర్కిల్లో చాలామందికి ఇల్లులు వచ్చినాయి, వాళ్ళకి చాలా కొద్దిగా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే అంటే ఈ రేషన్ బియ్యం ఉంది కొద్దిగా కన్ఫ్యూషన్గా ఉంది. అంటే ఇదివరకులాగా రేషన్ దుకాణంలో ఇవ్వకుండా మళ్ళీ రోడ్డు మీద బియ్యం వ్యాన్లు వేస్తున్నారు, అది కొద్దిగా కన్ఫ్యూషన్గా ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే సమ్ బెటర్ ప్రీవియస్ దాని మీద. ఇంకొద్ది వెయిట్ చేస్తే ఏమన్నా రిజల్ట్ రావచ్చు. ఓవరాల్గా ఇంకొంత ప్రభుత్వం మాకేం రాలేదప్ప, మాకు అమ్మ ఒడిలు అలాంటివి ఏమి రాలేదు. ఈ సంవత్సరం కార్డు వచ్చింది, ఈ సంవత్సరమే మాకు ఈ అమ్మ ఒడి అనేటువంటి అవన్నీ వచ్చినాయి. చెప్పాలంటే అది వారంటీ అయితే ఎక్సలెంట్. మా సైడ్ మంగళరాజపురం మాది అపార్ట్మెంట్, అటు సైడ్ బాగా వస్తున్నారు. ఓవరాల్గా వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో కానీ ఏమైనా మొబైల్ నెంబర్లు ఇచ్చారు, ఫోన్ చేసిన వాళ్ళు వస్తున్నారు, అలర్ట్గా ఉన్నారు. ఇప్పటివరకు మాకు ఏమిటువంటి ఏం ప్రాబ్లం లేదు. మొత్తం పాంప్లెట్ గింప్లెట్స్ అంతా బ్రోచర్స్ కానీ మన కోవిడ్ టైంలో కానీ సపోర్టింగ్ బాగుంది. రేషన్ బియ్యం ఇస్తున్నారు, వెహికల్ వెహికల్కి ఇచ్చారు, ఆటో డ్రైవర్ అంకులు.